అంటే డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ అండి. ఇక్కడ నో స్కీమ్స్ నో స్కామ్స్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ కంపెనీ నుంచి కంపెనీ ప్రొడక్ట్ రెడీ చేయాలి, కస్టమర్ కు ఇవ్వాలి. ఓకేనా? దీనే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. 2000లో పూణే మహారాష్ట్రలో స్థాపించబడింది నెర్సర్కో అనే కంపెనీ. జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలలో వ్యాపారం జరుగుతున్నది. అన్ని ప్రొడక్ట్స్ హెర్బల్ మరియు ఆర్గానిక్, అన్ని ప్రొడక్ట్స్ సొంతంగా పరిశోధన చేసి తయారు చేయడం జరిగింది. కంపెనీకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓన్ ఉందండి. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు ప్రొడక్ట్ స్ట్రాంగ్గా వస్తాయి. అజయ్ బయోటెక్స్ NRL ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి. అది మన కంపెనీ టేక్అవుట్ చేసుకున్నది. ఓకేనా? ప్రొడక్ట్స్ తో పాటు మంచి వ్యాపార అవకాశం కూడా కంపెనీ కల్పిస్తున్నది. అది ఎప్పుడు అంటే మీలో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఈ బిజినెస్ చేసుకోవచ్చు, మరియు తరతరాల వరకు లబ్ధి పొందగలిగే గొప్ప వ్యాపార అవకాశం కూడా దీంట్లో ఉన్నది. జనరేషన్ బై జనరేషన్ మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని కంపెనీ ఓనర్ అండి సుజిత్ జైన్ గారు. ఈయన పూణే, బేసికలీ పూణేలో స్ట్రాంగ్ పర్సన్ అంటే వీళ్ళు వెల్ సెటిల్డ్ పర్సన్. వీళ్ళ డాడీ సుప్రీం కోర్టు క్రిమినల్ లాయర్ండి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళు ఎలాంటి నెట్వర్కర్స్ కాదు, వీళ్ళు ప్రొఫెషనల్స్. ఈయన ఏజ్ ఆఫ్ 26లో MBA అయిపోయినాక ఈ కంపెనీని స్టార్ట్ చేసినారు. ఈయన కూడా యంగ్ ప్రజెంట్గా. ఈయనకు కంపెనీ 21 ఇయర్స్ ఉంది కాబట్టి ఈయన ఏజ్ కూడా 47 ఇయర్స్ అండి. మంచి ప్రొఫెషనల్, ఫైనాన్షియలీ మంచి స్ట్రాంగ్ పర్సన్. ఇంకా ఇంకో సెకండ్ మనకు డైరెక్టర్ వచ్చేసి సంజయ్ మహాల్కర్ణి గారు. ఈయన టాటా బిర్లా గ్రూప్, మన బిర్లా గ్రూప్ ఏదైతే ఉందో ఆ బిర్లా గ్రూప్కు అల్లుడని, అంటే వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయి. ఓకేనా? ఈయనకు ఈ కంపెనీతో పాటు కూడా ఈయనకు 15 కంపెనీ ఉంది. మన సుధీర్ సార్ కూడా ఈ కంపెనీతో ప్రజెంట్గా స్టార్ట్ చేసినప్పుడు నెట్సర్ఫ్, నెట్సర్ఫ్ రిలేటెడ్ కంపెనీలో ఈరోజు 10 ఉన్నాయి. తర్వాత ధనలక్ష్మి శ్రీరామ్ గారు అని మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఫైనాన్షియల్ హెడ్ ఏమి, ఫైనాన్స్ పరంగా ఏదైనా కానీ కంపెనీకి ఏ లోటు లేకుండా ప్రజెంట్గా ఈ 21 సంవత్సరాల్లో సింగిల్ చెక్ కూడా బౌన్స్ కాకుండా ఫైనాన్షియల్ వెరీ స్ట్రాంగ్గా నడిపిస్తున్నది ఇది ధనలక్ష్మి శ్రీరామ్ గారు. ఓకేనా? నెర్సర్ఫ్ ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ దగ్గర మొత్తము 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లలో కంపెనీ పనిచేస్తుంది. అవి ఏంటయ్యా అంటే ఫస్ట్ బయోఫిట్. బయోఫిట్ అంటే జనరల్గా ఎవరైనా ఇక్కడ వ్యవసాయదారులు ఉంటే వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు బయో అంటే మాత్రం భయపడకండి. బయట బయో లాగా మా బయో కాదు. మా కంపెనీ ఏం చేసిందంటే అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ సెక్టర్కు కంపెనీ పెట్టుకుంది బయోఫిట్ అని. అంటే ఆర్గానిక్ ఫిట్గా ఉండాలి, భూమి బాగుండాలని కంపెనీ పెట్టుకున్న పేరు అనమాట. ఓకేనా? దాని తర్వాత ఆరోగ్యానికి సంబంధించి నేచురా మోర్ అని పెట్టారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన కోర్సు. దాని తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించింది ఒకటి హెయిర్ షైన్ మోర్ అని కంపెనీ పెట్టుకున్న పేర్లు అన్నట్టు. ఈ ఒక్కొక్క సెక్టర్కు ఒక్కొక్క పేరు. తర్వాత ఇంటికి గృహ అవసరానికి సంబంధించి మనకు 2 రకాల కోర్సు ఉన్నాయి. క్లీనింగ్ పార్ట్ గురించి ఇది మనకు హోమ్ కేర్ అండి. ఓకేనా? ఈ రకంగా ఇది పాత PPT అండి. 65 రకాల కోర్సు ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్గా 80 రకాల కోర్సు ఉన్నాయి. కంపెనీ ఓన్ R&D ఉంది కాబట్టి మనకు ప్రొడక్ట్స్ రన్నింగ్లో ఉండనే ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మరి ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఏమేమి ప్రొడక్ట్ ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకుంటే కంపెనీలో ఉన్నాయి మనకు 9 రకాల కోర్సు. ఒకటి Bio99, ఇంటాక్ట్, ర్యాప్అప్, ఎన్కౌంటర్, CFC, CFC+, పెట్లోషన్. ఈ రకంగా మనకు కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ పేరు. ఇప్పుడు మన సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి? ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు అనగా పశువులు, ఎరువులు, వేప పిండి వంటి పదార్థాలు వాడి పంటలు పండించడం. ఓకేనా? ఇది సేంద్రియ వ్యవసాయం అంటాం. అంటే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా చేసేది సేంద్రియ. ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చూద్దామండి. షేత్, ఇది భూమికి సంబంధించింది. ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎక్కువ చెప్పమండి, ఎందుకంటే గెస్ట్ మీటింగ్. మీకు కొద్దిగా అవుట్స్కట్లో మీకు గుర్తుండడానికి చెప్తున్నాము. షేత్ అంటే మనకు భూమికి సంబంధించింది, సాయిల్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ అనమాట. ఫస్ట్ మనకు భూమి బాగుపడాలండి. భూమి మళ్ళీ పాత పద్ధతికి వస్తేనే మనకు క్రాపులు మంచిగా ఉంటాయి.
ఆ క్రాప్ లో ఏదైతే డిసీజ్ బైన పడుతున్నాయో అంటే భూమిలోనే బలం లేకుండా అయిపోయింది, మొత్తం రసాయనం ఉన్నది భూమిలో, మొత్తం నిర్జీవంగా తయారైపోతుంది, సేంద్రియ కార్బనం అనేది భూమిలో లేదు. కాబట్టి మొక్క జర్మినేషన్ కు ప్రాబ్లం వస్తుంది, మొక్క ఎదుగుదలకు ప్రాబ్లం వస్తుంది. ఎదుగుదల వచ్చిన తర్వాత అన్ని వైరల్ అటాక్స్ అయిపోయి క్రాప్స్ అనేది చాలా ప్రాబ్లంలో ఉన్నది ప్రజెంట్ గా. కాబట్టి ఫస్ట్ మన కంపెనీ ఏం చేసింది అంటే భూమికి సంబంధించిన మైక్రో న్యూట్రియంట్స్ కెల్పి సోడోమోనస్ అనే లైవ్ బ్యాక్టీరియాతోని భూమి బాగుపడడానికి తీసుకొచ్చింది చైతన్య తులసి. దాని తర్వాత స్టిమ్ రిచ్ అండి, వాడుక భాషలో చెప్పాలంటే రైతుల భాషలో గ్రోత్ ప్రమోటర్. ఇది మనకు విత్తన శుద్ధి నుంచి మళ్ళా విత్తనాలు వచ్చేంత వరకు మొక్క ఎదిగే ప్రతి దశలో ఉపయోగపడేది మనకు ఈ స్టిమ్ రిచ్. ఇది గ్రోత్ ప్రమోటర్. ఆ తర్వాత గమ్ అండి, ఈ గమ్ము మనకు మహావరం లాంటిది. ఈ గమ్ము ఏం చేస్తుంది అంటే మనకు మంచి మిక్సింగ్ మంచిగా పనిచేస్తుంది, మిక్సింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, స్టిక్కర్ గా పనిచేస్తుంది, స్ప్రెడ్డర్ గా పనిచేస్తుంది. మనకు వర్షాకాలంలో ఇది మనము స్ప్రే చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పాగంటలో ఎంత వర్షం పడ్డా కానీ మనకు వేస్ట్ ఏం కాదు. ఆ రకంగా మనకు ఈ గమ్ము ఉపయోగపడుతుంది. ఇంకో పని కూడా ఏంటంటే మనకు మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్యాహ్నం ఏదైతే డైరెక్ట్ సూర్యకిరణలో ఆకుల పైన పడి ఏదైతే ప్రాబ్లం వస్తుందో మనకు ఆ యూవీఎస్ రేస్ కూడా కంట్రోల్ చేస్తారు. దాని తర్వాత ఇంటెక్ట్ అండి, ఇది ఎనీ సెకండ్ పేస్ట్ మనకు దోమకు కానీ పేనుకు కానీ ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మన దగ్గర భూమికి ఉన్నది, గ్రోత్ ఇంక్ ఉన్నది, గమ్ము ఉన్నది, ఇది మనకు వచ్చేసి దోమకు మనకు సెకండ్ పేస్ట్ గురించి అదొకటి ఉన్నది. ఇది ఓన్లీ వైరస్ గురించి అండి, వైరల్ అటాక్స్ నుంచి మనను బ్రహ్మాండంగా కాపాడుతుంది. మీకు కెమికల్లో కూడా ఇంత ఎఫెక్ట్గా పనిచేయదు, మనకు వైరస్ గురించి మాత్రమే ఈ ర్యాప్అప్ అనే ప్రొడక్ట్ బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఇది ఎనీ క్యాటిల్, క్యాటిల్ ఫీడ్ అండి, సిఎఫ్సి అంటే క్యాటిల్ ఫీడ్. మనకు ఎనీ క్యాటిల్ అంటే బ్రతికి ఉన్న ప్రతి లైవ్ యానిమల్కి, మన జంతువులకు ఉపయోగపడేది. సో ఇది ఏదోటి మనము జాదు చేస్తుందని కాదు, ఇది ఇయగానే పాలు వస్తాయి అది కాదు, ఇది ఇస్తే మనం ఎందుకంటే ఆరోగ్యం గురించి ఇస్తాము. ఫస్ట్ దాని జీర్ణ వ్యవస్థ బాగుపడాలి, దాని ఆరోగ్యం బాగుండాలి. ఇక్కడ చూడండి మామూలుగా అంత కమర్షియల్ అయిపోయి అది ఎన్ని రోజులు మనకు సర్వీస్ చేయాలి కానీ అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇది ఈ రోజు 2 లీటర్ల పాలు ఇచ్చేది 3 లీటర్లు ఎట్టిస్తుంది, 3 ఇచ్చేది 4 లీటర్లు ఎట్టిస్తుంది, దానికి యాక్సోటెక్స్ అనే ఇంజక్షన్ వేయడము, దాన్ని మరీ గుళ్ళ గుళ్ళ చేసి వదిలేస్తుంది. మనది దాని నుంచి రక్షించబడుతుందండి. ఏదైతే దాని హెల్త్ బాగాలేదో ఆ హెల్త్ను బాగా చేస్తుంది. హెల్త్ బాగా చేస్తుంది మన ప్రొడక్ట్ ఏం చేస్తుంది అంటే దాని ఆరోగ్యం కాపాడుతుంది. దాని ఆరోగ్యం ఎప్పుడైతే బాగా అవుతుందో అది ఆటోమేటిక్గా పాలిస్తుంది. అంతే, మన ప్రొడక్ట్స్ ఇస్తే పాలు ఇవ్వడం కాదండి, మన ప్రొడక్ట్స్ దాని ఆరోగ్యాన్ని బాగా చేస్తుంది. దాని ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుందో అది ఇచ్చేది పాలు, కాబట్టి పాలు పెరుగుతాయి. ఇది మన సిఎఫ్సి యొక్క గొప్పతనం అండి. దాని తర్వాత ఇది మనకు ప్రజెంట్గా అంటే ప్రజెంట్ కాదండి పాత కాబట్టి 25 లక్షల మంది వరకు రైతులు ఇది వినియోగిస్తున్నారు, అది వాడిన వాళ్ళందరూ సంతోషకరంగా ఉన్నారు. ఇది వ్యవసాయానికి సంబంధించింది. ఇక్కడ ఎవరన్నా మీకు ఏమైనా తెలిసి ఉంటే వ్యవసాయం గురించి, అంతవరకు అయితే అయిపోయిందండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు హెల్త్ కేర్కి వచ్చాను. హెల్త్ సెక్టర్ ఇక్కడ జాగ్రత్తగా వినండి, మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ప్రజెంట్గా చూడడానికే మనం ఉన్నాం కానీ మన ఇన్నర్ బాడీలో ప్రాబ్లం ఏముందో మన ఎవరికి తెలియదు. ప్రాబ్లం వచ్చినప్పుడే మనము టెస్టులు చేయించుకుంటాము, అప్పుడే కానీ తెలుస్తుంది, అంతవరకు తెలియదు. కానీ మనం బాగుండాలంటే మా ప్రొడక్ట్స్ వాడాలండి. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తుంటాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచంలో ధనవంతుడు ఎవడయ్యా అంటే ఆరోగ్యవంతుడే ధనవంతుడు. ఎవడైతే కరోనా బారిన పడలేదో వాడే ఆరోగ్యవంతుడు. మీరు చూస్తున్నాము కరోనా బారిన పడి ఎన్ని ఫ్యామిలీస్ ఆగమైనవి తెలుసు. కరోనాకు మందు లేదు కానీ డాక్టర్లు క్రియేషన్ చేసి పేషెంట్లను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఎంత హంగామా సృష్టిస్తుందో మీకు తెలుసు. మా ప్రొడక్ట్ వాడండి, దాని నుంచి మనము బయటకు వస్తాం, మనం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకు వాడాలి సార్ అంటారా, వినండి ఎందుకు వాడాలి అనేది కూడా ప్రొడక్ట్ శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది ఆరోగ్యం సంబంధించింది కాబట్టి ఇది మనకు అవసరం కాబట్టి, మనకు అవసరము, మన పిల్లలకు అవసరము, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు అవసరము ఈ ప్రొడక్ట్. ఓకేనా, మారుతున్న ఈ పరిస్థితికి కారణాలు, ఇప్పుడు అందరూ బాగుండరు అంటే బాగాలేరు, మరి ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే మారుతున్న జీవన విధానం. ఒకప్పుడు ఇంట్లోనే వండుకొని తినేవాళ్ళు, ఈరోజు హోటళ్ళు జొమాటోకి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి పడుతున్నాయి. ఇలాంటి స్టైల్ మారిపోతుంది.
పెరుగుతున్న పని ఒత్తిళ్ళు తీరిక లేదు ఎవరికి డ్యూటీలో ఉన్నకి తీరిక లేదు అది ఓకే కానీ ఇంట్లో కూడా తీరిక లేదు సార్ బిజీ అంటారు ఏం బిజీ అంటే వాట్సాప్లలో చూసుకుంటూ కూర్చుంటారు ఇది పని ఒత్తిళ్ళు కూడా అయిపోతున్నాయి మారుతున్న ఆహారపు అలవాట్లు మీకు చెప్పాను ఇందాకనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడము తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గడం ఎందుకంటే ప్రతిదీ కెమికల్స్తో తయారవుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చినాక కూడా అవి కాయల నుంచి పండ్లు కావాలంటే కూడా కెమికల్స్ ఇలా వాడుతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ హెవీగా ఉండదండి శరీరానికి తగిన శ్రమ లేకపోవడం ఒకటి రసాయనిక మెడిసిన్ మీద ఆధారపడడం ప్రతిదీ చిన్నది చిన్న ఎక్కువ ట్యాబ్లెట్ వేస్తారు పెయిన్ కిల్లర్స్ వేస్తారు ప్రతి చిన్న విషయాన్ని కూడా మ్యాక్సిమం మనం కంట్రోల్ అయ్యేదానికి చూడాలండి కంట్రోల్ కాని పరిస్థితుల్లోనే మనం ట్యాబ్లెట్ వాడాలి కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము ట్యాబ్లెట్ వాడతాము అది లాంగ్ టర్మ్లో మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి మన శరీరానికి అది నష్టం కలిగిస్తుంది నకిలీ ఆహార పదార్థాల తయారీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ జనరల్ దగ్గర లేదు ఎండకెళ్ళే పరిస్థితి అసలు లేదు కాబట్టి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి ఉన్నది అంబేద్కర్ దీనికి పరిష్కారం ఏంటి అంటే పోషక విలువలను ఆహారం తీసుకోవడము సరైన సమయానికి ఆహారం తీసుకోవడము టైం టు టైం కూడా భోజనం చేయాలండి పని ఒత్తిడికి మర్చిపోయావు ఏదో లేటుగా తింటే కూడా ఇబ్బందికరమే శరీరానికి తగు వ్యాయామం మరియు యోగా చేయడం పని ఒత్తిడిని కాస్త తగ్గించుకోవడం జంక్ ఫుడ్ని తగ్గించుకోవడం శరీరానికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్రపోవడము కొవ్వు పదార్థాలని వీలైనంత వరకు తగ్గించడము వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడము ఇది కొద్దిగా మనకు పరిష్కారం మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని పరిష్కారాలు మాత్రం మేము చెప్పగలుగుతున్నాం ఈ రోజుల్లో ఇవన్నీ సాధ్యమా సాధ్యం కాదు కాబట్టి దీనికి మా తరఫు నుంచి మీకు కొద్దిగా సొల్యూషన్ మేము ఇవ్వగలము ఆచరణ చేసేది మీరే వాడుకునేది మీరే మా ప్రోడక్ట్లో ఏముంది మీరు వాడుకునే విధానం గురించి చెప్పగలము వాడుకుంటే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అంతవరకు మేము చెప్పగలం ఓకేనా చలో నేచర్ మోర్ ఈ నేచర్ మోర్ అంటే ఏమిటి పోషకాహారంతో కూడిన ప్రోటీన్ పౌడర్ ఎటువంటి మెడిసిన్ కాదు ఇంకా పూర్తి శాకాహారం మరియు హెల్పర్ ప్రొడక్ట్ మానవ శరీరానికి అనవసరమైన పోషకాలను కలిగి అవసరమైన పోషకాలను కలిగి ఉన్నది 5 రకాల ప్రోటీన్స్ వే ప్రోటీన్ ఉన్నది సోయా ప్రోటీన్ రైస్ ప్రోటీన్ పీ ప్రోటీన్ మిల్క్ ప్రోటీన్స్ 5 రకాల ప్రోటీన్స్ ఉన్నాయండి ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ మరియు కరోటినాయిడ్స్ ఉన్నాయి అలోవేరా బ్రహ్మే శతావరి అశ్వగంధ ఆల్ టైప్ ఆఫ్ విటమిన్స్ మరియు మా ప్రోడక్ట్స్లో ఉన్నాయండి సరే ఇది నేచర్ మోర్ అండి జెంట్స్కి సంబంధించి ఇది లేడీస్కి సంబంధించిన ఉంటుంది ఇది పిల్లలకు సంబంధించిన చూడదు ఇది ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత ఏవైతే ఆడ మగ ఉన్నదో వాళ్ళకు సంబంధించిన పౌడర్ ఇక్కడ ఈ పౌడర్లలో ఏమున్నది ఒకసారి మనము వివరంగా చూద్దామండి ఇవి పైన గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవి కామన్ అండి ప్రతి మనకు ఈ 4 రకాల కేటగిరీ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్ పౌడర్లలో కామన్గా ఉండే ప్రోడక్ట్స్ ఏంటి అంటే వే ప్రోటీన్ సోయా ప్రోటీన్ రైస్ ప్రోటీన్ ఫ్రీ ప్రోటీన్ మిల్క్ ప్రోటీన్ ఈ ప్రోటీన్స్ అనేది కామన్ అందుకని దాంతోపాటుగా ఫస్ట్ జెంట్స్కి అండి అంటే మనకు మిడిల్ ఏజ్ ఏదైతే ఉందో అక్కడ జెంట్స్కి సపరేటు లేడీస్కి సపరేట్ ఉంటాయి మన పౌడర్స్ ఎందుకంటే ఆ ఏజ్లో ఆ బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ కంపెనీ అడిషనల్గా వేసిందండి జెంట్స్ అయితే కామను 13 రకాల విటమిన్స్ మినరల్స్ ఒమేగా 3 HA అలోవేరా అశ్వగంధ ఇవి జెంట్స్కున్నాయి దాని తర్వాత కిడ్స్కి వచ్చేవారికల్లా 13 రకాల విటమిన్స్ సేమ్ ఉన్నాయి మినరల్స్ ఒమేగా 3 HA కొలెస్ట్రామ్ బ్రహ్మి అశ్వగంధ ఈ బ్రహ్మి అశ్వగంధ అనేది పిల్లలకు సపరేట్గా వేశారు ఎందుకంటే పిల్లలు ఎదిగే వాళ్ళకు ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు తింటే ఉపయోగం లేదండి ఎదిగే దశ అయిపోతుంది కాబట్టి ఈ ఎదుగుదల ఉన్న పిల్లలకు ఈ బ్రహ్మి అశ్వగంధ అనేది మేజర్గా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏంటంటే జ్ఞాపక శక్తి బాగుండాలి వాళ్ళకి స్ట్రెస్ తగ్గాలి వాళ్ళ మెదడు కూడా చురుకుగా ఉండాలి నిద్ర మంచిగా పోవాలి ఇవి ఇంతకు బాగా వాళ్ళు పెరగడం హైట్ పెరగడం కూడా చిన్నప్పటి నుంచి వాడుతుంటే బాగా ఉపయోగపడుతుంది పర్సన్ యాక్టివ్గా ఉంటాడు తిండి మంచిగా తింటారు నిద్ర మంచిగా పోతారు కాబట్టి ఇది పిల్లలకు బాగా అవసరమండి తల్లి తర్వాత తల్లి లాంటిది మన ఈ చిల్డ్రన్స్ పౌడర్
మీరు వాడతారో వాడరో కానీ పిల్లలకు వాడిపియండి, అది ఎదిగే వాళ్ళకు అవసరం కాదు. ఆ తర్వాత మిడిల్ ఏజ్ మీకు చెప్పాను ఏదైతే 18 నుంచి 40-50 ఇయర్స్ ఏజ్ ఉంటుందో ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా వరం లాంటిదండి. ఎందుకంటే వీళ్ళకు ఆ మిడిల్ ఏజ్లో ఆ ఏజ్లోనే పిల్లలను కానీ పెంచడం కానీ ఇంటి పని వంట పని ఆలోచనలు ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏదైతే లేడీస్కి అవసరం ఉన్నాయి ఒమేగా 3DHA పర్మిషన్ అని శతావలి ప్రతి ఒక్క ప్రాబ్లం వంద ప్రాబ్లం పైన ఉంది క్యాల్షియం, ఆ టైంలో వాళ్ళకు ఇది బాగా అవసరము. ప్రతి ఒక్క లేడీస్ తినిపియండి, మన పౌడర్ చాలా ముఖ్యమైనది, ఇది ఉండాల్సిందే. మనకు వ్యవసాయంలో పోతే భూమి బాగుపడితే మనకు పంట బాగా వస్తుందని అయితే చెప్తున్నాము. ఫస్ట్ మన బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్ మన బాడీకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బాగుంటాం. ఇది బాగా గమనించండి ప్లీజ్. భూమి బాగా అయితే పంట బాగుంటుంది. భూమి మరి ఎట్లా బాగైతుంది అంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల మనకు ఇవైతే ఏదైతే బ్యాక్టీరియా బేస్డ్ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తుంది, కాబట్టి అది వాడమంటున్నాను. ఇక్కడ ఏంటంటే మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ మన బాడీలో ఏం లేదు కాబట్టి మనం కెమికల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మన ప్రోటీన్ కూడా వాడుతుంది. మళ్ళీ సీనియర్ సిటిజన్స్ 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఏముందంటే కొలెస్ట్రామ్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కొలెస్ట్రామ్ ఏంటంటే ఇది బాగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచింది. ఇది ఎప్పుడు దొరుకుతుంది అంటే పాలిచ్చే జంతువు కానీ గేదె కానీ మనుషులు కానీ గేదెలు కానీ డెలివరీ అయినాక ఒక 6 అవర్స్ 7 అవర్స్ లోపే ఇది దొరుకుతుంది. ఈ కొలెస్ట్రామ్ అనేది అంత స్ట్రాంగ్, మీరు తల్లి పాలు తాగినట్టున్నాడు రోగాలు వస్తున్నాయి దాంతో. అలాంటిది మనకు ఈ 50 ఇయర్స్ తర్వాత వాళ్ళకు కంపెనీ కలిపింది నేచురల్ ప్లస్. ఎందుకంటే వాళ్ళకు శక్తి తగ్గుతుంటుంది, ఇండి పవర్ తగ్గుతుంటుంది, వాళ్ళు యాక్టివ్గా ఉండాలి బాగుండాలంటే ఈ కొలెస్ట్రామ్ అనేది బాగా పనిచేస్తుంది. ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ కరెటినాయిడ్స్ కూడా వేశారండి. కంటి చూపు కూడా తగ్గకుండా, కంటి చూపు కంట్లో కూడా బాగా కనిపిస్తానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే స్టార్టింగ్ నుంచి వాడుతున్నారో దాదాపుగా చర్మం కూడా ముడతలు పోకుండా చర్మం కూడా బాగుంటుంది. ఇవి ఓవరాల్గా మనకు ఈ 4 రకాల ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ కూడా డివైడ్ ఎందుకు చేసి సపరేట్గా అడిషనల్గా ఆ ఏజ్ గ్రూప్ కావాల్సిన రిక్వైర్మెంట్ కంపెనీ వేసింది. కాబట్టి ఇది అన్ని ఫ్యామిలీస్కు ప్రతి పర్సన్ వాడాల్సిన ప్రోడక్ట్ అండి. రిజల్ట్ మాత్రము డల్గా ఉన్న క్యాండిడేట్స్ ఇవ్వండి, మీకు వితిన్ 1 వీక్లో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది, మంచి యాక్టివ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ట్యాబ్లెట్స్ అండి. ట్యాబ్లెట్స్కి వస్తున్నాం మనము. ఈ ట్యాబ్లెట్స్ అంటే డాక్టర్లే ఇస్తారు కదా, మీరు ఎందుకు ఇస్తారు అనుకోద్దండి. ఇది ఏంటంటే మనము ఈ ట్యాబ్లెట్స్ పోషకాల రూపం తీస్తున్నాము. మనకి ఇది మెడిసిన్ కాదండి, మెడిసిన్ అయితే డాక్టర్ రాస్తారు. మనం ఆర్గానిక్ కాబట్టి మనము ఓన్లీ పోషకాలనే ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో మనం భయపడాల్సిన పని లేదు. పోషక లోపం ఉన్నప్పుడే మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మరి పోషక లోపాలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అంటే జాయింట్ కేర్ అనేది అందరికి తెలిసింది. జాయింట్ కేర్ అంటే ఓన్లీ మొక్కల నొప్పులే కాదండి, ఎనీ కీళ్ళ నొప్పులు మన బాడీలో ఉన్న ఏ పార్ట్ అయినా బ్యాక్ పెయిన్ కానివ్వండి, మెడల్ నొప్పులు కానివ్వండి, ఏదైనా కానీ మనకు జాయింటే ఈ ప్రతి జాయింట్ను నన్ను జాయింట్ కేర్ రక్షిస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అంటారు, వాడుక భాషలు చెప్పాలంటే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే దాంట్లో ఉన్న గుజ్జు, ఆ గుజ్జు తగ్గిపోయినప్పుడే మనకు ఈ మొక్కల నొప్పులు అనేవి వస్తుంది. మరి ఇది గుజ్జు అనేది ఎట్లా తయారైతే సార్, మరి ఎట్లయితుంది? బయట మార్కెట్లో దొరికేటన్నీ పెయిన్ కిల్లర్సేనండి. ఈ మొక్కల నొప్పులకు ఈ గుజ్జు రెడీ కావడానికి మనకు ఎలాంటి ఓకేనా? ఇది మనం ఇది ప్రోటీన్ పౌడర్ వాడుకుంటుగా ఈ టాబ్లెట్స్ వాడుకోవాలండి. రోజుకు 2 వాడుకోవాలి, 6 మంత్స్ వాడుకోవాలి. మనకు 99% ఈ మొక్కల నొప్పుల నుంచి బయటకు వస్తారు. ఓవరాల్గా 8,000-9,000 ఖర్చు చేసుకుంటే చాలండి, హ్యాపీగా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలకు హ్యాపీగా ఇబ్బంది లేకుండా నడవచ్చు. ఇది బాగా జరుగుతున్నది, మేము చాలామందికి ఇస్తున్నాం, నేను కూడా ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి
నాకు కంపెనీ స్టాక్ పాయింట్ ఉంది, నా దగ్గర నుంచి ప్రోడక్ట్ వెళ్తా కాబట్టి మీకు అంత కాన్ఫిడెన్స్ నేను చెప్తాను. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు చూడండి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మీరు సొల్యూషన్ చూపించండి, వాళ్ళు మనది దేవుండాగా చూస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్ ప్లస్ అండి. షుగర్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు చూడండి, మోకాలు నొప్పులు కానీ షుగర్ పేషెంట్లు ఇవన్నీ సమస్యలు ప్రతి 4-5 దినాలలో 2-3 దినాలలో 100% ఉంటుంది. షుగర్ పేషెంట్ అనేది కామన్ అయిపోయింది, షుగర్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఇది పని ఒత్తిడి అనుకోండి, ఆలోచన స్ట్రెస్కి అనుకోండి, వంశపారంపర్యం అనుకోండి, అది ఏదో రకంగా వస్తుంది. మనది మాత్రం 100% బాగా పనిచేస్తుందండి షుగర్ పేషెంట్లకు సంబంధించిన. సార్ ఒకటేసారి మరి మనం వాడుకుంటే పాతవి వాడుకోవద్దా అంటే పాతది వాడుకోవాలండి. పాత ట్యాబ్లెట్స్ ఏదైతే కోర్సింగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ మనది వాడుకోలే. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ మందులు ఆపేసి మన మందులో లైఫ్ లాంగ్ జీవితాంతం వేసుకోవాలి. ఎందుకంటే రసాయన మందులు అవి వాడినప్పుడు కెమికల్ది మనకు బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి, లివర్ కానీ ఏదో ఒకటి డ్యామేజ్ అయిపోతుంది, మన లైఫ్ స్పాన్ తగ్గుతుంది. మన ప్రోడక్ట్ వాడినాం అనుకోండి ఇంకా మరి మనం ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ కావు, మన బాడీలో ఉన్న అవయాలు సేఫ్గా ఉంటాయి కాబట్టి. దాని తర్వాత మెన్స్ వెల్నెస్ అండి, మనకు జెంట్స్కున్న ప్రాబ్లమ్స్ నుంచి ఇది బయటకు తీసుకొస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే తీసుకొస్తుంది. ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందండి. 90% మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఏదో లోపం ఉంటేనే ప్రాబ్లమ్స్, ఆ లోపాలను మన ప్రోడక్ట్ సవరిస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటుంది. దాని తర్వాత న్యూట్రీ హార్ట్ అండి, హార్ట్కి సంబంధించింది. ఇది కూడా ఎవరు ఎప్పుడు ఎట్లా పోతుందో తెలుస్తలేదు, హార్ట్ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఎంతమందికి స్టంట్లు పడుతున్నాయో కూడా మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ స్టంట్ ఎందుకు పడుతుందా అంటే మనకి ఇది రక్త కణాలలో ఏదైతే పంపింగ్ సిస్టమ్ ఉందో హార్ట్కు పని ఎక్కువ ఉంది. మనకు బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ను పైకి పంపింగ్ చేయాలి, మళ్ళా హార్ట్ నుంచి కిందికి పంపింగ్ చేయాలి. 2 రకాల పంపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ పంపింగ్ చేసే విధానంలో మనం తినే కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యి ఉన్న తింటున్నాం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ మనకు మధ్యలో బ్లాకేజెస్ వచ్చి గడ్డలాగా వచ్చేసి అక్కడ బ్లాక్ అవుతుంది కాబట్టి అక్కడ స్టంట్ వేస్తారు. సో మన న్యూట్రీ హార్ట్ వాడండి. బ్లడ్ చిక్కగా ఉంటే ఈ సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చి బీపీలు వస్తుంటాయి. మన ప్రొడక్ట్ వాడితే ఏమవుతుంది అంటే బ్లడ్ పల్చగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి, పంపింగ్ సిస్టమ్ బాగుంటుంది, సరఫరా బాగుంటుంది కాబట్టి మన ప్రొడక్ట్ మంచి ఉపయోగము. బీపీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది మనం సొల్యూషన్గా చెప్పచ్చు. స్టన్స్ వేసుకున్న వాళ్ళు వాడవచ్చు, ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దాని తర్వాత లివర్ అండి, లివర్ కూడా ముఖ్యమైనదే. ఈ లివరే మెయిన్, మన బాడీలో ఉన్న అవయవాల్లో పెద్ద అవయవం ఏదయ్యా అంటే లివరే. మనం తినే ప్రతి ఒక్క విష పదార్థాన్ని ఇదే ఇంటెక్ చేసుకుంటుంది, మన బాడీకి ఇవ్వదు. మన బాడీకి ఇస్తే పైదనే చనిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నాం కాబట్టి మన లివర్ 100% ప్రాబ్లం ఉంటుంది. మరి ఒక్కటి తింటామో మందు, కొత్త సంవత్సరం వస్తే మందే, పుట్టినరోజు వస్తే పండే, మంచి మంచి కలిసిందంటే మనకు పండుగనే మందు తాగే ప్రతి మనిషికి లివర్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సిగరెట్ తాగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, రకరకాల రోడ్ల మీద ఏది కనిపిస్తే తినేవాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ మన లివర్ ఇంటెక్ చేసుకుంటుంది కాబట్టి లివర్ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఈ లివర్ కూడా వాడుకుంటే చాలా మంచిదండి. ఈ లివర్ ఎందుకంటే లివర్కి అయితే ఏం లేదండి దీనికి. ఎంతోమంది చూస్తున్నాము, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ పోతారు. ఈ లివర్ ఏంటంటే దీని గొప్పతనం ఏంటంటే 75% చెడిపోయినా కానీ అది దాని ఫంక్షన్ ఆపదు. ఎప్పుడైతే 90% చెడిపోతుందో చేయలేదు, మనకు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు డాక్టర్ కూడా మనం రక్షించలేదు, మన డబ్బులు కూడా మనం రక్షించలేదు, మనం ఉన్న అన్ని అంపోజ్ని పెడతామంటే కూడా ఎవరు మనల్ని రక్షించేవారు లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మన లివర్ టాబ్లెట్ వాడుకోండి, సంతోషంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈజీ డిటాక్స్, ఇది కూడా ముఖ్యమైన టాబ్లెట్టే. జనరల్గా మనకు పండుగ వస్తే ఇల్లు క్లీన్ చేసుకుంటాము, పెండిల్ వస్తే సున్నాలతో సహాయం చేసుకుంటాము, మన దగ్గరున్న బండ్లను సర్వీసింగ్ చేసుకుంటాము. కానీ మన బాడీ గురించి మనం ఆలోచించము, మన బాడీలో ఏం జరుగుతుందో మనం చూడము. కారం ఉంది అని నోరు కరుచుకుంటేనే మింగేస్తాం. మన బాడీలో ఉండే ఈ సెన్సిటివ్ అండి,
మన పార్ట్స్ సెన్సిటివ్, మనం బయటనే ఇబ్బంది పడుకుంటాన్ని మింగేస్తాము, లోపల మింగితే లోపల ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. లోపల మన బాడీ వ్యవస్థ ఎట్లుందో ఒకసారి ఆలోచించండి మనం. ఎందుకంటే ఎన్ని రకాల కెమికల్ ఫుడ్ రకరకాలు తింటుంది. సో మన ఏదైతే పంపింగ్ సిస్టమ్ ఉందో టోటల్గా మనం తిన్నప్పటి నుంచి బయటకు వచ్చేదాంతా ఇక్కడ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రిప్ పైప్ చూడండి, స్కేలింగ్ వస్తే మనం క్లీన్ చేసుకుంటుంది. అట్లనే మన బాడీని కూడా క్లీన్ చేసుకోవాలి. మన బాడీ ఎప్పుడైతే క్లీన్ అయిపోయిందో అప్పుడు మన అవయవాలు యాక్టివ్నెస్ వస్తుంది. మరి ఇది ఎట్లా క్లీన్ అవుతాయి అంటే మన ప్రొఫైల్ క్లీన్ చేస్తుంది ఈ ఈజీ డిటాక్స్. అందుకనే పేరు ఈజీ డిటాక్స్ అని పెట్టింది. అంటే డిటాక్సికేషన్ ఫ్రీ అయిపోతుంది. మన ట్యాబ్లెట్ ఏది వాడాలన్నా కానీ ఫస్ట్ ఇది డిటాక్సికేషన్ కావాలి. ఈ డిటాక్సికేషన్ అయినాకనే మన ట్యాబ్లెట్ ఇస్తాము. అప్పుడు ఏంటంటే అది యాక్చువల్ ప్రాబ్లం మీద ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. లివర్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు లివర్ మీద పని, హార్ట్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు హార్ట్ మీద పని, ఈ రకంగా మనకు ట్యాబ్లెట్స్ పనిచేస్తుంటాయి. దాని తర్వాత ఇమ్యూ ప్లస్ ఈ రోజుల్లో బాగా అవసరము. ఇంకా సి విటమిన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలుగా నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నారు, నిమ్మకాయలతో ఏదో చేస్తున్నారు, సి విటమిన్ ఎక్కువ, ఇప్పుడు కరోనాకి ఎక్కువ అని ఇప్పుడు సిచ్యువేషన్ కూడా బాగాలేదండి. ఈ ఇమ్యూ ప్లస్ అందరూ వాడండి, నిశ్చింతగా ఉండండి. మన ప్రోటీన్ పౌడర్ వాడండి, నిశ్చింతగా ఉండండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎందుకంటే నేను వాడుతున్నా, నేను ఈ కరోనాకు ఎప్పుడు భయపడలేదు. ఈ కరోనా ఫస్ట్ ఫేజ్ నుంచి కూడా నేను బయట తిరిగాను కాబట్టి అంత కన్విన్స్గా మీకు చెప్పగలుగుతాను. ఆ తర్వాతనండి మనకు డీటెస్ ప్రజెంట్గా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆలోచనలో వెనకటి పాతకాలంలో కాంపిటీషన్ లేవు. బాయికి దగ్గర కోయచేది ఇంత వంట తినేది పంపలేదు. ఇక్కడ సిటీలో అట్లా లేదు. ఉద్యోగస్తులు చేస్తారు, ఉద్యోగస్తులు కూడా కాంపిటీషనే, బిజినెస్ దారికి కాంపిటీషనే, ప్రతి ఒక్కటి కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్లతోని ఈ ఆలోచనలతోని నిద్ర రాకుండా అయిపోతుంది జనాలకు. సో నిద్ర రావట్లేదు, ఆలోచనలు ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువైతుంది, పని ఒత్తిడి ఎక్కువైతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ డీటెస్ అనే ట్యాబ్లెట్ వేసుకోండి. రోజుకు ఒక్కటి వేసుకోండి చాలు, మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతో నిద్ర కూడా హ్యాపీగా పోతారు, ఏమి ఇబ్బంది లేదు. దాని తర్వాత ఐ కేర్, ఐ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే సార్ మరి ప్రాబ్లం వచ్చిన వాళ్ళే వేసుకోవాలన్నా, ప్రాబ్లం రాని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ డాక్టర్స్ చూపిస్తారు. ఇమ్మీడియట్గా తగ్గాలంటే డాక్టరే సొల్యూషన్. మనది ప్రివెంటివ్గా ముందే వాడుకోవాలి. మనం ముందే వాడుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ ఓకే రాము వస్తుంది. కాబట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడవచ్చు అంటే 100% వాడవచ్చు. ఎవరైనా సోడబుడ్డి అద్దాలు పెట్టిందంటే సోడబుడ్డి అద్దాల వాళ్ళకి చూడండి, తక్కువ అనుకోకూడదు. వాళ్ళకి ఏంటంటే పాయింట్ ప్రతిసారి పెరుగుతూనే ఉంటుందండి. ఆ పెరిగే పాయింట్స్ లెవెల్స్ను మన ట్యాబ్లెట్ వాడుతుంటే తగ్గిస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. నాకు కొద్ది కష్టమర్ చెప్పింది కాబట్టి నేను చెప్తాను. మరి అందరు వాడవచ్చు అంటే వాడవచ్చు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి మనకు కొద్దిగా లెవెల్స్ తగ్గుతాయి, హ్యాపీగా ఉండవచ్చు. దాని తర్వాత ఉమెన్ వెల్నెస్ అండి. ప్రతి లేడీకి ఇది ఒక వరం లాంటిది, అందరూ ఖచ్చితంగా వాడుకోవాలి. ఇది మనకు హెల్త్కి సంబంధించిందండి. దాని తర్వాత మనకు పర్సనల్ కేర్ ఉంది. ఇందులో మీకు అన్నీ చెప్పలేను, మెయిన్ మెయిన్ చెప్తాను సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే హెయిర్ ప్రాబ్లమ్స్కు మన దగ్గర సొల్యూషన్ ఉంది. జుట్టు ఓడిపోతుంది. ఎవరికైనా జుట్టు ముందు పక్కన ఓడిపోతే రాదండి, మధ్యన వెనక పక్కన మాత్రం ఓడిపోయిందంటే 45 ఇయర్స్ బిలో ఎవరైనా ఉంటే చూడండి, అక్కడ మళ్ళా జుట్టు రావడానికి అవకాశం కూడా ఉంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ మన రాదు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. బాడీ కేర్ మనకు సోప్ ఇలాంటివి కూడా మన దగ్గర ఉంది. ఓకేనా, షాంపూస్ ఉన్నాయండి, హెయిర్ కండిషనరు, హెయిర్ సిరమ్ ఇందాక నేను చెప్పాను, హెయిర్ నూట్మెంట్, ఇవన్నీ మనకు హెయిర్కి సంబంధించిందండి. స్కిన్ కేర్లో వచ్చేసి వరకల్లా మాకు ఫేస్ వాష్లు ఉన్నాయి. దాని తర్వాత ఫేస్ స్క్రబ్, ఫేస్ క్రీము, సన్స్క్రీను, లిప్ బటర్. ఇప్పుడు చలికాలము మనకు పేదాలకు బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఆంటరైజర్, ఎవరైతే కంటి కింద మనకు బ్లాక్ అయిపోతుందో వాళ్ళకు ఉన్నది. దాని తర్వాత బాడీ లోషన్, ఎవరైతే ఒక్క మనకు చలికాలం కాబట్టి మనం వ్యాజ్లను అభివృద్ధి ప్లేస్లో మనం ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి హ్యాపీగా బాడీ లోషన్ పెట్టుకోవచ్చు. ఫేస్ మిస్ట్ మనం ఏంటంటే జర్నీలు అనేది బాగా ఉపయోగపడుతుందండి. స్ప్రే మనకి కొట్టేసుకొని మనము ఖర్చుతున్నాం కానీ నేర్పించుకొని అనుకుంది ఏం చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది వచ్చే వరకు. దాని తర్వాత బాడీ వాష్, ఒక్కటే సబ్బు ఉంటుంది అందరూ రుద్దుకోవచ్చు.
ఉద్దుకోకండి, ఇండివిజువల్ గా మనం బాడీ వాష్ ఇంటి వాడుకోవచ్చు. చిన్న పిల్లల మనకు చర్మం మృదువుగా ఉంటుంది, మరి ఏం సోపు వాడాలి అట్లేమో డౌట్ ఉంటే ఈ బాడీ వాష్ వాడే. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. మనది సోపు కూడా ఇంపార్టెంట్ అండి, ప్రజెంట్గా మాక్చరైజింగ్ సోపు. మనకు చర్మంలో మనకు పేలిపోయినట్టు ఏం కాదు చలికాలము కాబట్టి, మన మాక్చరైజింగ్ సోపు. దీంట్లో స్క్రబ్బర్ కూడా ఉన్నది, మన చర్మము హ్యాపీగా ఉంటుంది. మన చర్మంకు ఇన్నర్ బాడీకే కాదండి విటమిన్స్ ఇవన్నీ అవసరము, మన చర్మం పై భాగానికి కూడా అవసరం. మన బాడీలో ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ దాదాపు అలవేరా వాటర్ కంపెనీ కాబట్టి బాగా యూస్ఫుల్ అండి. దాని తర్వాత షేవింగ్ క్రీమ్ కూడా ఉన్నది. ఆ తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించండి, మామూలుగా పేరెంట్ లెవెల్ ఇలాంటి ఏం పెడుతుంటారు కదా, దాంట్లో వేసుకోవాలి, అది తర్వాత పెట్టుకోవచ్చు. తర్వాత నీమ్ యాంటీసెప్టిక్ క్రీమ్ ఉంది. తర్వాత మస్కులర్ పెయిన్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. మన ఇళ్ళల్లో అందరము జండు బామ్ వాడుతుంటాము. ఆ జండు బామ్ చూడండి 8 grams 40 rupees ఎంఆర్పి ఉంటుంది. దానికంటే కూడా మనది చౌకగా వస్తుంది. దీంట్లో వెల్లుల్లి ఉన్నది, వావిల్ లాక్కున్నది అండి. ఇది అందరికి తెలిసిందే వెల్లుల్లి పని ఎక్కువ చేస్తుంది, వావిల్ లాక్కపోతుంది. ఇది మన దాంట్లో ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. ఇది నేను ఖచ్చితంగా అందరికీ నామినేట్ చేస్తాను. తక్కువ ఎత్తుకొస్తుంది, ఆర్గానిక్ వెల్లుల్లి ఉన్నది కాబట్టి ఎలాంటి నరాల నొప్పులు అండి, ఎంత పాత నరాల నొప్పులైనా సరే గ్యారెంటెడ్గా పనిచేస్తుంది. మీరు ఒకసారి ఇది వాడి చూడండి, ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సమస్య అనేది సరే నరాల సమస్య మాత్రం క్లీన్ అవుతుంది. మనకు నొప్పి ఉన్న దగ్గరే వాడాలండి ఇది. వాలిని ఏ రకంగా పనిచేస్తుందో అంతకంటే బాగా ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత క్రాక్స్, మన కాళ్ళ పొగలు ఏమంటే క్రాక్ ఎక్స్ క్రీమ్ ఉందండి, యాంటీ పింపుల్ క్రీమ్ ఉన్నది, డెంటల్ పేస్ట్ అండి. తర్వాత ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఇది కూడా డెంటల్ పేస్ట్. పొద్దున్న లేచినామంటే మనం పళ్ళు తోముకున్న తర్వాతనే మనం ఏ పని చేయాలన్నా, మరి మనం పేస్ట్ కావాలి కాబట్టి వాడుతున్నాం. టీవీలో చూసో షాప్కి వెళ్ళి తీసుకొస్తున్నాం, కానీ మా ప్రోడక్ట్ మేము ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాము. ప్రతి ఒక్క కుటుంబం ఇది వాడమని చెప్తాం, ఎందుకంటే అది కెమికల్ దాంట్లో ఏముందో కూడా చెప్పలేదు. మా ప్రోడక్ట్లో ఉండండి అలోవేరా ఉన్నది, లవంగం ఉన్నది, దాల్చిన చెక్క ఉన్నది, వేపాకు ఇవి ఎంత ఉపయోగమో మీకు తెలిసింది. అలోవేరా కానీ వేపాకు కానీ మరి ఇది వాడితే ఏం చేస్తుంది సార్ అంటే మన చిగుళ్ళను గట్టి చేస్తుంది. పండేదన రోజుకుంటే కూడా గట్టిగా అవుతుంది, నోట్లోంచి స్మెల్ రాదు, మన నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది బాగా ఉపయోగము. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా వాడాలండి. చిన్నపిల్లలు ఎక్కువ వరకు మింగుతారు, వాళ్ళు పండ్ల మీద ప్రేమ కాదు, వాడు తినడానికే వాడతారు. కాబట్టి మనం ఇదే ప్రోడక్ట్ వాడుతున్నాం అనుకోండి, వాడు తిన్నా కానీ వాడి కడుపులో పోయినా కానీ మనకి ఏ ఇబ్బంది ఉండదు, నిశ్చింతగా మనం ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా ఖచ్చితంగా వాడండి. ఇంట్లో వాడుకోవాలంటే సోపు ఖచ్చితంగా వాడండి, డెంటల్ పేస్ట్ వాడండి. ఇందాక మీకు జండు బామ్ చెప్పాను మర్చిపోతు, అది ఫస్ట్ మీరు టెస్ట్ చేయాలంటే ఈ 3 ప్రోడక్ట్స్ వాడండి, మీకే మా ప్రోడక్ట్స్ యొక్క విలువ తెలుస్తుంది. ఓకేనా? ఆ తర్వాత బేబీ క్రీమ్ ఉంది, మేకప్కు సంబంధించి. మళ్ళీ మన బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే ఉండి బ్యూటీషియన్ చేసుకోవచ్చు. ఇది చాఫ్ వెరీ సేఫ్, ఒక 50-60 రూపాయలలో మనకు ఒక ఫేషియల్ కిట్ అయిపోతుంది. ట్యూబ్లలో వచ్చింది, మనకు సేఫ్ సైడ్, ఎన్ని రోజులైనా మనం సంవత్సరం దాకా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ రకంగా ఫేషియల్ కిట్స్ ఉన్నాయండి 6 రకాలు. ఇది మనకు ఇది మనకు పర్సనల్ కేర్ అయిపోయింది. ఆ తర్వాత హోమ్ కేర్ వచ్చేసరికి 2 రకాల పోతున్నాయి. బయట కంపెనీ లాగా హార్పిక్ వేరే, మనకు టైల్స్ క్లీన్ చేయాలంటే వేరే, అంటుకోమాలంటే ఒకటి, అన్ని రకాలుగా రకరకాల డిటర్జెంట్ అని పౌడర్ అని లిక్విడ్ అని ఎన్నో రకాల ప్రోడక్ట్స్ మన ఇంట్లో వాడుతుంటాము. ఇవన్నీ కలిపితే ఖర్చు ఎక్కువ. దానికంటే ముఖ్యంగా మన ఇల్లు ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా తయారైపోయింది, మనకు తెలియకుంటేనే ఇల్లు మొత్తం పొల్యూషన్ అయిపోయి ఉంటుంది. ఇన్ని రకాల ప్రొడక్ట్ ఇవి కూడా మనం స్ట్రాంగ్ బాగా పనిచేయాలి. బట్టలు ఇట్లా ఇట్లా మనం సర్ఫ్లో చేసినామంటే తెల్లగైపోవాలి, సబ్బు రుద్దినా అంటే తెల్ల కాదు. ఈ కెమికల్ అంతా మన ఎప్పుడు ఉంటుంది, హ్యాండ్ వాష్లు అనేది రకరకాలుగా వాడుతుంది. ఇవన్నిట్లకు ఎన్ని క్లీనింగ్ పార్ట్ మల్టీపర్పస్ క్లీన్ అండ్ మోర్ అనేది మన దగ్గర ఉందండి. ఈ మల్టీపర్పస్ ప్రోడక్ట్ వాడండి. ఇవన్నిట్లకు మీరు చేతులు కడుక్కుంటారా, అంటుకుంటారా, బండలు క్లీన్ చేస్తారా, బాత్రూమ్ క్లీన్ చేస్తారా, ఏదైనా చేసుకోండి. ఓన్లీ ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ చెప్పే సింగిల్ ప్రోడక్ట్ అండి.
మల్టీపర్పస్ మీరు ఓ పోయి 10 రకాల మార్కెట్లో 10 రకాల ప్రోక్ చేయాల్సిన అవసరం లేదు. మా ఒక్క సింగిల్ ప్రోక్స్తోనే మీ ఇంటి సమస్యలు క్లీనింగ్ పార్ట్స్ మొత్తం అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి బట్టలకు సంబంధించి ఒకటే అండి మా దగ్గర రెండు బుక్లు, క్లీనింగ్ పార్ట్కు ఒకటి, బట్టలకు ఒకటి. ఇది విత్ కండిషనరు. మన బట్టలు కొత్తగా ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి, స్టార్టింగ్ నుంచి వాడండి. బట్టలకు ఎలాంటి ప్రాబ్లం రాదు, కండిషనర్ ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ డిటర్జెంట్లు సోపులు వీటి బయటకు రావచ్చు, మనము సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఇది కంపెనీ గురించి చెప్పానండి, మన ఇండియన్ కంపెనీ, 20 సంవత్సరాల కంపెనీ, 21 సంవత్సరంలో రన్ అవుతున్న కంపెనీ. ఓన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఓన్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఓనే ఉన్నాయి, మార్కెటింగ్ కూడా మీరు వాడుకోండి ఎదుటోళ్ళకి చెప్పండి అంటుంది కంపెనీ. మేము కూడా మీకు 2-3 ప్రొడక్ట్స్ మామూలుగా చెప్తున్నాము, అవి వాడండి, మీకు ప్రొడక్ట్ నచ్చినాకనే అప్పుడు అడగండి. ఇంకా ఇన్ని ప్రొడక్ట్స్ ఏదైతే నేను చెప్పినో, ఏది వ్యవసాయానికి సంబంధించి, మన హెల్త్ కేర్కి సంబంధించి, మన పర్సనల్ కేర్ గురించి, ఇంటి గురించి, ఇవన్నీ మీకు దాదాపుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ చుట్టాలలో కానీ మీ ఇంట్లో కానీ ఎవరన్నా మా ప్రొడక్ట్స్ వాడి చూడండి, షాంపిల్గా బాగా ఉంటుంది. అగ్రికల్చర్ ఎవరైనా ఉన్నదా, అక్కడ కూడా సొల్యూషన్ చెప్పండి, మాకు ఫోన్ చేస్తే మేము మీకు సొల్యూషన్ ఇస్తాం. అక్కడ కూడా వాడండి, మీకు ఈ ప్రొడక్ట్ అంతా నచ్చితే, ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నాం కాబట్టి, ఆ రోజు రండి, మీ ఎవరైతే ఈ మీటింగ్ తీసుకొచ్చిందో వాళ్ళను మీరు కలవండి, ప్రొడక్ట్స్ వాడి చూడండి, మీకు నచ్చితే ఆ రోజు బిజినెస్.